ఏంటి దుమ్ము, ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఇల్లా ఫ్యాక్టరీనా? ఓసిని, ఈ ఫ్యాక్టరీ దుమ్ము నీ వల్ల. వాట్ ఈస్ దిస్ మామ్? చూడు తుమ్ములు ఎట్లా వస్తున్నాయో. పండగ వస్తుంది కదా నాన్న, అందుకే ఇల్లు శుభ్రం చేస్తున్నాను. పండగ? ఏం పండగ అమ్మా? బాగుందమ్మా విడ్డూరం, ఈ కాలం పిల్లలకి అసలు పండగలు పబ్బాల గురించే తెలియట్లేదు. పండగలోకే? వాట్ ఈస్ పబ్బాలు? అది నేను చెప్తాగా, తొందరెందుకు? పబ్బం వచ్చేసింది. సిగ్గులేదురా, ముడ్డికెందుకు ఇంత వయసు వచ్చిన పండగల గురించి తెలియదంటే? ముడ్డికి పండగల గురించి ఎలా తెలుస్తాయి? మీరు మరీను. నీ బతికే అంత తండ్రి మీద పంచులేసుకోపోతే నీ పోటే గడవదు కదరా. ఇంకొకసారి ఇంగ్లీష్ లో మాట్లాడావనుకో, తెలుగులో తంత వేదవా. తెలుగులో ఎలా తంతావు నానా? చూపిస్తారా? కాపాడవే. చూసావా, దెబ్బకి తెలుగులోకి వచ్చావు. ఇది తెలుగు దెబ్బ అంటే. యువర్ సో హార్డ్ డాడీ. ఏం కూసావురా? అదే డాడీ, మీరు చాలా మంచోళ్ళు అంటున్నారు. మీ తండ్రి కొడుకుల గోలు ఆపుతారా? పండగ దగ్గరలోనే ఉంది, ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలని ఆలోచనే లేదు మీకు. అలా చెప్పమ్మా నాన్నకి. దగ్గరలో పండగ ఉందన్న, ఏం పండగ అమ్మా అది? కొత్త సంవత్సరం మొదలైనప్పటి నుండి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసే పండగ. చిన్నప్పటి నుండి నువ్వు ప్రసాదాలకి తప్పితే పందిరికెళ్ళని పండగ. 9 రోజుల పాటు ఆటలాడి, పాటలు పాడి, ప్రత్యేక పూజలు చేసి చివరి రోజు బరువైన గుండెతో అతన్ని సాగనంపుతారే ఆ పండగ. ఆ పండగ అంటేనే ఒక గొప్ప పండగ, అదే మహాగణపతి పండగ. అందరూ ముద్దుగా బొజ్జగణపయ్యా అని పిలుచుకునే పండగ. ఏం చెప్పావు నాన్న, చూడెక్కడో సైడ్ అయ్యి నువ్వు నాకు బాబాయో గాని, లేదంటే ఇండస్ట్రీకే బాబాయోడి. చూడెక్కడ సైడ్ అవ్వలేదురా, నీ రూపంలోనే వంకర సుడిలా నాకు దోపరించింది. సరే సర్లే, ఎన్నో అనుకుంటావు అన్ని అవుతాయేంటి. సరే పండగ వస్తుంది, నాకు కొత్త బట్టలు కావాలి. లాస్ట్ ఇయరే కదరా కొనిచ్చింది. ఏంటి, నువ్వేమైనా బంగారం కొనిచ్చావా తరతరాలు ఉండిపోవడానికి? లాస్ట్ ఇయర్ నువ్వు కొనిపించిన బట్టలు నాకు పనికిరాలేదు, గాని అమ్మ ఇల్లు చూడడానికి మాత్రం బాగా పనికొచ్చి. ఈ కాలం పిల్లలకు అసలు విలువలే లేకుండా పోయినాయి. అదే మా కాలంలో అయితే ఒక పండగ కొన్న బట్టలు ఆ సంవత్సరంతో వచ్చిన పండగలన్నిటికీ వాడుకునేవాళ్ళం. మా బాబు పేనాస్ అంటేనే ఏంటో అనుకున్నా, మీ బాబు కూడా పేనాస్? నువ్వేమైనా చెప్పు, నా కొత్త బట్టలు కావాలి. రూలా రిక్వెస్టా? ఇది మహేష్ గారి రూల్. అయితే ఇగో ఈ డబ్బులు తీసుకెళ్ళు, ఈ డబ్బులతో మంచి మంచి బట్టలు కొనుక్కో. డబ్బులు ఏమైనా మిగిలేనుకో, దాచుకో. ఏంటి 100 రూపాయల, దీనికి నా చెడ్డీ కూడా రాదు. ఎందుకు రావరా నాకు తెలియక అడుగుతాను? మా కాలంలో అయితే 100 రూపాయలకి 12 చెడ్డీలు వచ్చేవి తెలుసా, 12 చెడ్డీలు. పెద్దగా మా కాలం అనకండి, ఇది మీ అంతరిక్షంలో చూడబడ్డట్టు. నాకు కావాల్సిన బట్టలు కొనిపించారా సరే, లేదంటే పండగ రోజంతా బోసిముడ్డుతో నుంచుంటా. నాన్నా చల్లగా లేస్తుంది. అదే మా కాలంలో అయితే. చూడమ్మా నాన్న, పాపం అండి చిన్న పిల్లాడు, అలా ఏడిపించకండి. పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళలాగున్నాడు వీడు, చిన్న పిల్లాడేంటి. ఈ సోదంతా వద్దు, వాడికి బట్టలు కొనిస్తారా లేదా? నొక్కడే చేసి దాడి చేస్తే కొనివ్వక చేస్తానా? సర్లే కొనిస్తాను, ఏడవకండి. హలో, ఏంటో నీ గోళ, మంచి సీన్ జరుగుతుంటే టైర్ కింద నిమ్మకాయలని హడావుడి. నేను టైర్ కింద నిమ్మకాయ ఇంకోటి తర్వాత. ఏం సీన్? పుష్ప సినిమాలో పుష్పాన్ని చూసుంటావు, కానీ రియల్ లైఫ్ లో పుష్పాన్ని చూసినవా? అదేరా మా అమ్మ. అబ్బావునా, నేను మిస్ అయిపోయాగా. ఈసారి ఇంటికి వచ్చాక స్పెషల్ చేపిస్తలే కానీ నీకు. ముందు ఎందుకు ఫోన్ చేసా చెప్పు. పండగ వస్తుంది కదరా, అందుకే ఫోన్ చేసా. పండగ వస్తే పండగ చేసుకోవాలి గానీ పండుగతో వేసుకొని నాకు ఫోన్ చేసేవాడి. లేకపోతే ప్రెస్ చేసేస్తా. సర్లే ఏదో ఏడుతున్నావుగా, ఏడు. ఇప్పటి వరకు మన ఏరియాలో జరిగిన ప్రతి వినాయక చవితికి మనం వెళ్ళాం, అన్ని పందిరిలో ప్రసాదాలు తిని ప్రతి దానికి రేటింగ్ ఇచ్చాం. మనం ఏ పందిరికి వెళ్ళినా మనల్ని బచ్చగాళ్ళుగానే చూసారు, కానీ బచ్చన్ లాగా ఎవరు చూడలేదు. కాబట్టి ఈ సంవత్సరం నుంచి మనమే వినాయక చవితి నవరాత్రులు చేస్తున్నాం. ఏదో ఫ్లోలో ఉన్నాను ఆపలేదు, కానీ నువ్వేమన్నా మంగం అనుకుంటున్నావు అంటారా శబ్దాలు చేస్తున్నావు?
ఒరి మూర్ఖుడా, నాది మంగమ్మ శపథాలు కాదురా, నీది మట్టి బుర్ర కాబట్టి నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. నాది మట్టి బుర్ర సొట్ట బుర్ర పక్కన పెట్టు. అసలు నువ్వేం మాట్లాడుతా నీకు అర్థం అవుతుందా? గణపతి నవరాత్రులు చేద్దాం అంటున్నావు, బానే ఉంది. అది చేయడం తీసి అనుకుంటున్నావు ఏంటి? దానికి చాలా డబ్బు ఖర్చు అవుద్ది. మా నాన్న ప్యాంట్ కొనుక్కోడానికి డబ్బులు అడిగితేనే డ్రైయర్ కొనుక్కోడానికి డబ్బులు ఇస్తాడు. అలాంటిది ఆయన ఎందుకు డబ్బులు? ఇవన్నీ అయ్యే పనిలా కనిపెట్టలేదే. సంకల్పం ఉంటే జరగనిది ఏది? సంకల్పం నీకు కాదురా, సంకల్పానికి ఉండాలి, అప్పుడే అది సంకల్పం అవుతుంది. నీతో మాట్లాడుతున్నాను చూడు, నాకు బుద్ధి లేదు. నువ్వు రాకపోతే రాకపోయావు, నేను మాత్రం ఈ కార్యం నా పను. ఎలాగోలా నేనే మన ఫ్రెండ్స్ తో కలిపి చేసేస్తా. ఒకవేళ వీడు పందిరేసి మంచి మంచి ప్రసాదాలు పెడితే నేను మిస్ అయిపోతాను కదా. సర్లే, ఒక 16 ఇచ్చేసి వీడికి పందిరిలోనే మంచి మంచి ప్రసాదాలు తినేస్తే ఒక పని అయిపోతాయి. సర్లేరా, చేద్దాం. గానీ ఎవరో చందా ఎవరు కదరా. ముందు మనం వేసుకుందాం, తర్వాత బయట వాళ్ళ గురించి ఆలోచన. ముందు నీ వాటా ఎంత చెప్పు? 16. చూసావా, నువ్వే పెద్ద అమౌంట్ వేసేసావు. సగపుణ్యం నీకే. సరే గానీ నీ పేరు అయినా నీ పేరెంట్స్ పేరు అయినా ఏంటి? 16 రూపాయలు కంది రాస్తావా? ఏంటి, నువ్వు అన్నది 16 రూపాయల? 16,000 కాదా? నా గురించి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నాకు ఇప్పుడే అర్థమైంది. సరే, ఈ 16 రూపాయలు తీసుకొని నా పేరు, అమ్మ పేరు, నాన్న పేరు, అందరి పేర్లు రాసా. నీ చుట్టాల పేర్లు అడిగి తెలుసుకో, వాళ్ళవే రాస్తా. ఏంటి కామెడీయా? నువ్వు చేసిన కామెడీ కంటేనా? ఆ డబ్బులువే ఉంచుకో. సరే సర్లేరా, మాకు రోజు వస్తుంది. రోజులు కాదు, నీకు సంవత్సరాలు వచ్చినా నువ్వు ఇంతే. కనీసం ఆ చందా పుస్తకమైనా పట్టుకో, ఇంటింటికి వెళ్ళాను అడుగుదాం. సరే, మన ఫ్రెండ్స్ని పిలుద్దాం, ఓకేనా? అరే ఫస్ట్ మీరు అందరూ వచ్చేసాను తొందరగా, ఫాస్ట్గా. ఓకే, వస్తాను. అరే నేను చెప్పేది అందరూ జాగ్రత్తగానండి, ఎందుకంటే అందరూ కలిసి ఒక ఇంటికి వెళ్తే లేట్ అవుతుంది కాబట్టి. అందరూ తలకళ్ళకి దోచుకుంటారండి, ఎంత వస్తా దోచుకురండి. దోచుకురావటం ఏంట్రా నువ్వు నీ దొంగ బుద్ధులను? అవునరా, నాకు తెలియక అడుగుతున్నాను, నువ్వు డైరెక్షన్ చేస్తున్నావు ఏంట్రా? ఇచ్చిందే ముస్తి. వద్దు, ఆపే, నువ్వే చేసుకో డైరెక్షన్, నేను చేయను. నేను ఇలాంటి వాడిని కాదులే. అరే అందరూ మహి చెప్పినట్టు ఫాలో అయిపోండి. సరేరా. పొద్దు పొద్దున్నే ముష్టిలో పైకెళ్ళు, ఇంట్లో వాళ్ళు లేరు. ఇంట్లో ఎవరు లేకపోతే పైకి నేను ఎలా వెళ్తా? అయినా పైన ఎవరున్నారు? మీ కూతురా అది అడుకోవడానికి వచ్చి నా కూతురు గురించి మాట్లాడుతురు. అయ్యో అంకుల్, నేను అడుక్కునేవాడిని కాదు అంకుల్. ఓ, ఎవరు మరి? జనాభా లెక్కల గురించి వచ్చారా? సరే మరి చెప్తా, మరి రాసుకోండి. ఇంట్లో ఉండే జాబ్ చేస్తున్నా నేను, అంటూ తోముకునే మా ఆవిడ, పెళ్లికి వచ్చిన కూతురు, నీలాగా పని పాట లేకుండా తిరిగే కొడుకు. ఆపుతారా మీ ప్రాణాలు? నేను జనాభా లెక్కల కోసం రాలేదు, వెనక్కి వస్తుంది కదా, చందాల కోసం వచ్చా. ఓ, చందాలు అడుక్కోడానికి వచ్చావా? ఎంత ఇవ్వమంటావు? ఏంటి ఆస్తి రాసి ఉంటే రాసేవారు కదా, ఎంతో కొంత ఇవ్వండి మీకు నచ్చినంత. పంచులు బాగా నేస్తున్నావు, అవి వేసుకొని డబ్బులు చంపేసి కొప్పు. ఆంటీ, అంకుల్, నీ ఫోన్ చేద్దాం, ఎంత కలెక్ట్ అయిందో ఏమో. ఏడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? అరే ఎంత కలెక్ట్ అయింది? ఒక పేజీ అయింది, నిండిందా? రాస్తే పేజీ పాడైపోతున్నాను, రాయలేదురా. ఛీ, కనీసం చందా కూడా కలెక్ట్ చేయలేవురా. ఫోన్ పెట్టి ముందు. ఏంటి మహేష్ లా ఉన్నాడే? హాయ్ మహేష్, ఏంటి మా ఇంటి ముందు నించున్నావు? అడుక్కునేవాడికి ఏ ఇల్లు అయితే ఏంటి? అడుక్కోవడం ఏంటి? నా మహేష్ అడుక్కునేవాడు కాదు, అయినా నీకు అడుక్కోవాల్సిన అవసరం ఏమొచ్చింది మహి? అడుక్కుంటున్నావు. సరే సరే, ఏం జరిగిందో చెప్పు. మన ఫ్రెండ్స్ అంతా కలిసి వినాయక చవితి గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నాం, అందుకే డబ్బుల కోసం అందరికి తిరుగుతూ మీ ఇంటికి కూడా వచ్చా. ఓ అంతేనా, ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసావు? బోర్ని కూడా అవ్వలేదు కృషి. ఫీల్ అవ్వకు మహి, నువ్వు దేవుడి కోసం చేస్తున్నావు, నేను నీ కోసం చేస్తా. ఏం చేస్తావు కృషి? నేను చెప్పించే చాలు. సరే చెప్పు. నేను మా నాన్నకు బయటకు పిలుస్తా, నువ్వు మా నాన్నకు చెప్పు. గణనాథుడి పూజలు చేస్తున్నాం, మీకు తోచిన సాయం చేయండి. అంతేకాదు, మీ అమ్మాయి కూడా మంచి అబ్బాయితో పెళ్లి జరుగుతుందని చెప్పు చాలు. మీ నాన్న ఇచ్చే చందా కోసం నేను వేరేవాడికి ఇచ్చేయాలా? అబ్బా అలా చెప్పు మహి, నేనెందుకు వేరే వాడిని చేసుకుంటా? నాకు తెలుసు
నువ్వు నా కలలు రాకు మరి. చాలు చాలు, ముందు మా నాన్నని పిలుస్తా. నాకు నాన్న. ఏంటమ్మా, ఎవరితను? మీ అల్లుడు అంకుల్. ఏంట్రా నువ్వు అనేది? అంకుల్, మీ మీ అమ్మాయికి మొగుడంటే మీ కలుడనే కదా, ఆ అల్లుడు దొరకాలని అంటున్నా అంతే. ఎంత మంచి మనసు బాబు నీది, ఇంతకీ ఎందుకు వచ్చినావో చెప్పలేదు. అదే నాన్న, మీకు మంచి అల్లుడు దొరకాలని ఈ సంవత్సరం వీళ్ళు వేసే పందిర్లో పూజలు చేస్తున్నారంట, దానికి చందా కోసం వచ్చారు నాన్న. నిన్ను చూసుంటే భలే ముచ్చటగా ఉందయ్యా, 20,000 చంద కూడా ఇవ్వాలనుంది. కాకపోతే. కాకపోతే అంటే ఏమైంది అంకుల్? ఎలా ఇవ్వాలనుకుంటున్నారా? క్యాష్ రూపంలో ఇచ్చినా పర్లేదు, చెక్ రూపంలో ఇచ్చినా పర్లేదు. అది కాదయ్యా, ఇందాక ఒకళ్ళు వచ్చారు ఇచ్చేసాను. ఏం అనుకోకు, నెక్స్ట్ ఇయర్ నీకే ఇస్తాను, ఓకేనా? మా అమ్మాయి పేరు మీద పూజ చేయడం మర్చిపోకు. సరే ఉంటా. సారీ మహి. సార్ వినాయకుడు చందా సార్. వినాయకుడు చందానా? ఇస్తానే గాని పందిరి ఎక్కడ ఇస్తున్నారు? ఇక్కడే సార్, మన ఇంటి దగ్గరే. గుడ్, ప్రతి రూపాయి అవసరమే, వృధా చేయకండి. ఇంతకీ బొమ్మ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? అక్కడ ఇక్కడ ఎందుకని, మన ఊర్లో తయారు చేసిన బొమ్మ పెడదాం అనుకుంటున్నాం. సూపర్, ప్రతి రూపాయి అవసరమే, వృధా చేయకండి. అవును, ప్రసాదాలు ఏం పెడుతున్నారు? రకరకాలు. వెరీ గుడ్, గ్యాస్ వచ్చే ఐటమ్ ఏం పెట్టకండి, ఓకేనా? నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది. ప్రసాదం ఫస్ట్ మా ఇంటికే రావాలి, సరేనా? ఇన్ని చెప్తున్నానంటే ఐదంకెల్ ఫిగర్ చెప్తాడు. మీరు ఎవరు చెప్తారా? వాళ్ళు మమ్మల్ని అస్సలు పట్టించుకోలేదు. వాళ్ళు ఎవరో ఎర్ర పుష్పాలు అయి ఉంటారు అంకుల్, మేము అలా కాదు. వెరీ వెరీ గుడ్, నిన్ను చూస్తే నన్ను డిసప్పాయింట్ చేయమని అనిపిస్తుంది. ఉండు, డబ్బులు తీసుకొని వస్తా. అరే సురేష్ గా, నన్నే కలలు చేస్తావు కదా, మీరు కలలో కూడా ఊహించిన సంద తీసుకొస్తా చూడండి. ఇందా తీసుకో బాబు, జాగ్రత్త, ప్రతి రూపాయి అవసరమే. అంతేకాదు, నేను చెప్పినవి కూడా ఏం మర్చిపోకు, సరేనా? ఏంటి, రూపాయి ఇవ్వడం కోసమా? ఐఏఎస్ ఇంటర్వ్యూ లాగా ఇన్ని క్వశ్చన్స్ అడిగావు కదరా. రూపాయిని హేళం చేయకు బాబు. నీ నోట్లో ఇంకొక మాట వస్తే ఏం చేస్తానో నాకు తెలియదు. అతల్, ఒరే అతల్. ఏంటో నీ బాధ, ముల సంఖ్యమని వచ్చిందా? ముందు ఆ పేరుతో నన్ను పిలవడం ఆపనరా. ఏమైంది రా అతుల్, కోపంగా ఉన్నావు? నీకు పెట్టిన పేరుతో నువ్వు పిలుస్తుంది, ఫీల్ అవ్వకు. పేరుతో పిలిస్తే చాలు, అరవక్కర్లే. సరే లైట్ తీసుకో. వాడికి తెలిసిలే ఏం తీసుకోవాలని, ఎవరికి ఎంత కలెక్ట్ అయిందో చెప్పండి. ముందు ముందు నాతో స్టార్ట్ చేస్తా. నేను వేసిన చందాతో కలిపి 6,500 రూపాయలు. నా కలెక్షన్ 5,000. నాది 4,000. తమరెంత మాస్టారు? అది అది సరే సర్లే, ఫీజు అలా పెట్టకు, అందరూ పదండి. ఈ డబ్బులకి ఎంత విగ్రహం వస్తే అంత కొందాం. ఊరు నాయన పోయిందిరో, నాయన కొద్ది పదాలేవు. అంత పెద్ద పెద్ద విగ్రహాలా? ఎంత పెద్ద విగ్రహాలు! అరే ఇదేంట్రా ఇంత పెద్ద, ఇదెంత బాగుందో చూడు అసలు. అరే ఆ విగ్రహం బాగాలే ఉందిరా. ఎంత? 5,500 అలా ఉంటుంది అంతే. ఒకసారి అడుగు, 5,500 ఇస్తే నీకు 10,000 ఇస్తారా? అన్నా ఈ విగ్రహం ఎన్ని అడుగులు? 27. అబ్బో ఎంత ఉండొచ్చు, ఒక 4,000-5,000 ఉంటారా? 3,00,000 తమ్ముడు, అసలు నీది కొనే మొహమేనా? వెళ్ళి ఇక్కడ నుండే. ఏంటి కుషి ఇక్కడికి వచ్చా? ఇదిగో తీసుకో. ఏంటి ఇన్ని డబ్బులా? ఎన్ని? 36. 30,000 రూపాయలా? ఇన్ని డబ్బులు ఎలా తెచ్చావే? ప్రేమించడం అంటే కేవలం చెప్పుకోవడానికి మాత్రమే కాదు, మనకు కావాల్సిన వాళ్ళకి తోడుండటంలోనే అసలైన ప్రేమ ఉంది. మాటలు రావట్లేదు కుషి. అయినా ఇన్ని డబ్బులు తెస్తే మీ డాడీ ఏమనలేదా? ఇవి నా డబ్బులు మహి, నేను ఫోన్ కొనుక్కోవడానికి దాచుకున్న డబ్బులు, సో ఎవరికి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఫోను? ఫోన్లో కూడా నీతోనే కదా మహి మాట్లాడేది, అదేదో డైరెక్ట్గా నీతోనే మాట్లాడతా. నువ్వు కబుర్లు ఆపి జరగాల్సిన పని చూడు. అరే బొమ్మ సెలెక్ట్ అయిపోయింది, ఇంకా మనీ కట్టడమే బ్యాలెన్స్. అన్నా ఈ బొమ్మ ఎంత? 10,016. కొంచెం కూడా తగ్గదా అన్నా? 16 రూపాయలు కూడా తగ్గదు. ఏంటా మీ గోళ?
16 రూపాయలు తక్కువ అయ్యాయిరా అన్నా. నువ్వు బొమ్మ ప్యాక్ చేయి. అరే నువ్వు పోయి ఆటో తీసుకునిరా. 10,000 ఉన్నాడు గొప్ప కాదురా, 16 రూపాయలు ఉన్నాడు గొప్ప. జై బోలో గణేష్ మారాస్కి. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.